23 నవంబర్ 2019 శనివారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలు, సూర్యాస్తమయం 5 గంటల 22 నిమిషాలు. తిథి ద్వాదశి, రాత్రి 2 గంటల 29 నిమిషాల వరకు. నక్షత్రం హస్త, పగలు 2 గంటల 12 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 34 నిమిషాల వరకు. యమగండం పగలు 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. వర్జం రాత్రి 9 గంటల 41 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 36 నిమిషాల వరకు. 23/11/2019 అనగా శనివారం. ఈరోజు ఫలితాలు ఏంటంటే, ఇక్కడ ద్వాదశ రాశులు అనగా 12 రాశులకు సంబంధించి మనం ఫలితాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక రాశుల్లో ముఖ్యంగా మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రాశికి సష్టమ చంద్రుడు లేదా 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు యొక్క దృష్టి వలన మీకు, మీకంటే కూడా బయట వ్యక్తులకు మీకు సహకారం లభిస్తుంది, సాయం చేస్తారు, దానివలన వ్యతిరేకత తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ఆలోచించింది ఆచరణ చేసేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీరు పాజిటివ్గా అనుకున్నది నెగిటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది, దీనికి సూర్యస్థుతి చేయండి. నెక్స్ట్ మనస్సు చెల్లింపకుండా ఉంచుకోండి. చెల్లించడం అంటే ఇక్కడ ఏంటంటే తొందరపడి చేయకుండా ఉండండి, దానివలన మీకు ప్రతికూలత పోయి అనుకూలత ఏర్పడుతుంది. మీకు వృత్తి సంబంధమైన బాగుంది, అలాగే పూర్వీకులు సంబంధించినటువంటి ధనం లేదా అనుకోకుండా ఏదైనా ఎగ్జామ్లో పాల్గొంటే దాంట్లో మంచి రిజల్ట్ కూడా వస్తుంది, దానికి మీరు సూర్యస్థుతి అవసరం. సూర్యస్థుతి వలన మీకు కాన్సన్ట్రేషన్ మీన్స్ అక్కడ మీరు ఆలోచన బాగా చేసి దానిలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి విషయాల్లో అనుకూలత ఉంది. నెక్స్ట్ స్నేహితుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఆలోచించి చేసే పనిలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మీ జీవం మీ చెంతనే ఉంటుంది. ఇది మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక సూర్యస్థుతి మాత్రం మర్చిపోకుండా ఉంటే మీకు మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి టైం, రాబోయే కాలం మంచి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఇది మనం మాట్లాడుకుంటే. నెక్స్ట్ తదుపరి రాశి వృషభ రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వృషభ రాశికి అనుకూలమైనటువంటి టైం చెప్తూ జాగ్రత్తగా ఉండవలను. ఎవరితో మాట ఇవ్వటంలో కానీ ధనం ఇవ్వటంలో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి, మీ అనుకూలతని సిద్ధించుకుంటారు. నెక్స్ట్ ఏంటి వ్యతిరేకత అంటే, ఇక్కడ మీ వ్యతిరేకతను పోగొట్టడానికి మీకు తెలుపు ధాన్యం దాని ఇవ్వండి. ఎందుకు అంటే మనశ్శాంతి కోసం. నెక్స్ట్ మీకు సానుకూలత ఏర్పడుతుంది. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక విజయం సాధించడానికి, విజయం వైపు ప్రయాణం చేయడానికి నల్లని వస్తువులు లేదా నల్లని తెరలు దానం ఇస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నెక్స్ట్ తదుపరి రాశి మిథున రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మిథున రాశికి చాలా అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయం కూడా ఉంది. మనస్సులో వ్యాకులత, ఆలోచనతో ప్రయాణాలు చేయకండి, దానివలన యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచన లేకుండా, గాబరా లేకుండా ప్రయాణాలకి సందిగ్ధం కండి, నువ్వులు దానం ఇచ్చి ముందుకెళ్ళండి, మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశ ప్రయాణాలకు కానీ, విదేశానికి సంబంధించిన పనులకు కానీ మంచి సానుకూలమైనటువంటి టైము. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు, ముందుకు వెళ్తారు. ఇది మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనేటప్పటికీ శని అనుకూలత ఉందా లేదా అన్నది ప్రధానంగా చూసుకుంటాం. శని అనుకూలత ఉంది, అలాగే విజయం కూడా ఉంది, పోటీ యాగ్యంలో నెగ్గుతారు. నెక్స్ట్ బ్యాంక్ సంబంధించినటువంటి పనుల్లో ముందుకు వెళ్తారు. చతుర్థ స్థానం కూడా బాగుంది కాబట్టి మీకు గృహ సంబంధమైన విషయాల్లో కూడా బాగుంటుంది. మీ జీవితంలో పైకి రావాలి అనుకుంటే మీకు శనివారం లేదా శనికి సంబంధించినటువంటి
హోరాలో, ఆ హోరాలో నువ్వులు దానం ఇచ్చి మీ ప్రయాణానికి సందిగ్ధం కానండి, లే పనికి వెళ్ళండి, మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. నెక్స్ట్ తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేటప్పటికీ సూర్య అనుకూలత చాలా బాగుంది, అధికార అనుకూలత బాగుంటుంది, అలాగే మంచి పార్టీల్లో పాల్గొంటారు. నెక్స్ట్ అనుకున్నది సానుకూలతగా ఉంది, కానీ ఇక్కడ మీరు జాగ్రత్త వహించి మీ మాట పైనుండేటట్టుగా చూసుకుంటారు, ఆలోచించి తొందరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరించండి. దీనికోసం ఏ దేవుణ్ణి పూజించాలి, స్తుతించాలి అనుకుంటే మీకు సూర్యనారాయణని స్తుతించండి, మీకు అన్నీ అనుకూలంగా మారుతాయి. నెక్స్ట్ అధికార అనుగ్రహం కూడా లభిస్తుంది, రాజకీయ నాయకులతో కలయిక ఉంది, రాజకీయ నాయకులతో భేటీ అవుతారు. ఇది సింహరాశికి ఉండేటువంటి ఫలితాలు. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి మంచి ప్రాపర్టీస్ లభించేటువంటి అవకాశం ఉంది, అలాగే ప్రాపర్టీస్ సంబంధించిన పనుల్లో మీరు ముందుకెళ్తారు, అలాగే మీరు వృత్తి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి కూడా లాభించేటువంటి స్థితి, అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది అని చెప్పొచ్చు. దానికోసం మనం శుక్రుడు సంబంధించి బొబ్బర్లు దానివ్వండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి లాభం బాగుంది, రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు వస్తుంది లేదా 100 వస్తుంది అనే మాట వాస్తవంగా జరుగుతున్నటువంటి స్థితి. ఇది కన్యారాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశికి అనుకూలత ఉంది, ప్రతికూలత ఉంది. ఈ అనుకూలత ఏంటంటే మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది, ఇక్కడ శుక్రుడు అనుకూలంగా ఉంటూ ప్రతికూల స్థితిని పరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త, ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి, మీ ఆచరణలో బాగుంటుంది, వృత్తి విషయంలో బాగుంటుంది. నెక్స్ట్ తదుపరి ఏమై ఉంటుంది అంటే ఈ శుక్రుడు వలన మధ్యవర్తిత్వం చేస్తే కనుక మీకు మాట పోతుంది, మధ్యవర్తిత్వం వదిలేసేయండి. ఎవరికి మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించొద్దు, మీ జీతంలో పైకి వస్తారు, అలాగే అనుకోకుండా డబ్బు వచ్చే టైం కూడా ఉంది కాబట్టి ఫారిన్ కరెన్సీ లభిస్తుంది, దానికై ప్రయత్నాలు ఉంటే మీకు ఫలిస్తుంది, మీకు బొబ్బర్లు దానివ్వండి, మీకు మంచిదవుతుంది. ఇది తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి రాశి ఇక్కడ వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ధనస్థానం బాగుంది, నెక్స్ట్ ఇక్కడ లాభస్థానంలో కూడా బాగున్నటువంటి స్థితి ఉంది కాబట్టి మీకు వృత్తి సంబంధమైన లాభం ఉంది. అలాగే కొంచెము ఏంటి అంటే రవి అనుకూలత లేదు, ఈ రవి అనుకూలత కోసం సూర్యస్థుతి చేసుకోండి, మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి, శుక్రుడు వలన కూడా బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లాభస్థానం, లాభస్థానం బాగుంది కాబట్టి ఇక్కడ లాభం ఉంటుంది, లాభాన్ని ఆశించి పనిచేయండి, మీకు లాభం లభిస్తుంది. మొహమాటం పడితే మీ జీవితం ఇబ్బందులు పడుతుంది, దీనికోసం మనం ఏం చేస్తే బాగుంటుంది, సూర్యస్థుతి చేయండి, సూర్యుడికి సంబంధించినటువంటి వస్తువులు అంటే ఇక్కడ గోధుమల దానం ఇవ్వండి, మీకు మంచిదవుతుంది. ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నెక్స్ట్ మనం తదుపరి మాట్లాడుకోవాల్సింది ధనుసు రాశి. ఇక్కడ ధనుసు రాశికి దశమస్థానం బాగుంది, వృత్తి బాగుంది, అన్నీ బాగున్నట్టుగా కనిపిస్తాయి, కానీ మాయలో ఉన్నారు కాబట్టి వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త. ఇక్కడ వాహనం అనేటప్పటికీ ఇంటికి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉంటుంది అని చెప్పుకుంటూ ఇక్కడ శివుడికి శివారాధన, శివస్థుతి చేయండి, మీకు మంచిది అవుతుంది. నెక్స్ట్ లాభం బాగుంది, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, స్నేహితులతో జాగ్రత్త. అలాగే స్త్రీ లాభం కూడా ఉంది, స్త్రీ లాభము అంటే ఇక్కడ స్త్రీల వలన కలిసి వచ్చేటువంటి స్థితి లేదా స్త్రీల వలన లాభం కలిగేటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు తొందరపడకుండా స్నేహితులతో జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తారు. ఇది ధనుసు రాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశికి సానుకూలం ఉంది బాగా, అనుకూలత ఎవరితో సంబంధించిందంటే ఇక్కడ రవికి ఒకడే సానుకూలంగా లేడు. సానుకూలం అంటే ఇక్కడ అనుకూలంగా లేనిదని సానుకూలం, సానుకూలం లేనిదని అనుకూలం, ఇలా మనం మాట్లాడుకోవడం జరుగుద్ది. అనుకూలంగా మనం మారడానికి రవికి సంబంధించిన స్తుతి,
రవికి సంబంధించిన స్తుతి చేసుకుంటే మీకు సంతాన లాభము, అంటే సంతానానికి చేసే ఖర్చు కానివ్వండి, శుభవ్యయం జరుగుతుంది. సంతానం చేసే అడిగినటువంటి కోరికలు తీర్చడానికి మీరు చెయ్యాలా వద్దా అనే నియమాంశలో ఉన్నప్పుడు అది ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు బాగున్నాడు, రవి బాగలేదు, కాబట్టి సంతాన సంబంధం అనేది వ్యయం ఉంటుంది. దానికి చేసే ముందు సూర్యుడికి సంబంధించినటువంటి రత్నం దానం కానీ, దానికి సంబంధించిన గోధుమల దానం కానీ చేసి సంతానానికి సంబంధించిన పనులు చేయండి, వాటిలో లాభం జరుగుతుంది. ఇది మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి రాశి మనం కుంభరాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కుంభరాశికి అన్నీ మేలు ఇచ్చే ఫలితాలు, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయం అంటే ఇక్కడ అలాగే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఫుడ్ దగ్గర కానీ లేదా ఫుడ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు అనుకూలత తగ్గి సానుకూలత విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. మీకు మాట పడే అవకాశం కూడా ఉంది, మాటకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇది చెప్పుకుంటూ ఇక దీన్ని పోగొట్టుకోవడానికి తెల్లని వస్తువులు దానివ్వండి, ఆహార పదార్థాలు లేదా అన్నదానం చేయండి. దీనివలన మీకు ఆరోగ్య విషయంలో మెరుగుపడుతుంది. మీరు దగ్గర వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అనుకూలత కోసం విష్ణు అష్టోత్రాన్ని పారాయణించేయండి లేదా విష్ణు నామాన్ని పఠించండి. దానివలన ఈరోజు తేడాగా ఉన్నటువంటి బ్యాడ్ పనుల నుంచి మనం నివారించి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది కుంభరాశికి ఉన్నటువంటి బ్యాడ్ని మనం అధిగమించవచ్చు. ఇది మనం చెప్పుకోవాల్సింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తదుపరి రాశి అయినటువంటి మీనరాశి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మీనరాశికి ప్రధానంగా శుక్రుడు అనుకూలత లేదు. శుక్రుడు అనుకూలత వలన మీరు ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి దానం చేయడం కానీ, ముఖ్యంగా శుక్రుడు బుధుడికి సంబంధించినటువంటి విష్ణు అష్టోత్తరం చదవడం కానీ చేస్తే మీకు బాగుంటుంది. ఇక్కడ మీనరాశికి వృత్తి బాగున్నట్టుగా కనిపిస్తుంది, కాబట్టి మాయలో పడతారు. కాబట్టి ఇవి రెండు వస్తువులు దానం చేయటం వలన లేదా అమ్మవారి యొక్క పూజలు చేయటం వలన, కుంకుమార్చన, కుంకుమకు సంబంధించినటువంటి స్థలాలు దర్శించడం లేదా అమ్మవారిని దర్శించుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. కాబట్టి మీరు ఆచి తూచి ఉద్యోగంలో రిజైన్ చేయాలనుకున్నా జాగ్రత్తగా వ్యవహరించవలను. మీరు చేసేటప్పుడు హోరాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళడం వలన మీకు విజయం లభిస్తుంది. ఇది మీనరాశికి సంబంధించిన ఫలితాలు.